నిజంగా వాస్తవానికి వారు చెప్పినట్టే కిలాషాపూర్ లో అడుగు పెట్టగానే వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. నేను మామూలుడు కాదు కదా, సర్దార్ సర్వాయి పాపడం మామూలుడు కాదు కదా. అందుకే మన నందన కృపాకరం రాశాడు తెలంగాణ ఛత్రపతి తెలంగాణ దళపతి వాస్తవం కూడా. కానీ దురదృష్టవశాత్తు ఇండోలు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఎంతమందికి తెలుసన్నా? పాలకులు ఎందుకు మర్చిపోయారు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను? ఇదిగా సర్దార్ సర్వాయి పాపన్న బహుజన రాజ్యం కోసం పరితపించి కాబట్టి బహుజన రాజ్యం రావాలని కోరుకున్నాడు కాబట్టి ఆ రాజ్యం కోసం గెరిల్లా యుద్ధం చేశాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు అధికారం వచ్చే అవకాశం లేదు రాలేదు కాబట్టి ఎవరైనా ఈ తెలంగాణ పీఠానికి గతంలో ఆంధ్రప్రదేశ్ అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా ఆ పీఠాన్ని బహుజనులకు ఇచ్చే ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇచ్చిన కూడా గుంజుకునే ప్రయత్నం చేశారు కాబట్టి సామాన్యంగా సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను ముందుకు చూపట్టే ప్రయత్నం చేయరు. పాఠ్యాంశంలో అసలే చేర్చారు. కానీ ఈరోజు ప్రజా భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఎట్టి పరిస్థితుల్లో సర్దార్ సర్వాయి పాపన్న యొక్క చరిత్రను ఈ తెలంగాణ సమాజానికి అందించాలన్న మంచి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ సభ ఏర్పాటు చేసినాం. ప్రజా సంగ్రామ యాత్ర ఇక్కడికి వస్తానని చెప్పానే కేసీఆర్ సార్కు దడ పుట్టేది. ఆయన తర్వాత రిపేర్ చిన్న చిన్న ఏం చిన్నాడా? ఇక్కడ ఇల్లు కూలిపోయినా ఐదుగురికి 13 మంది ఉంటే 13 మంది అనే 13 మంది ఉంటే 15 మంది ఉంటే ఐదుగురికి ఇల్లు ఇచ్చిండా? మరి టూరిజం ప్లేస్గా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరు అడ్డుపడ్డారే? మొగలు ఉన్నారు ఎవడన్నా? ఇప్పుడు మొగలు ఉన్నారు. టూరిజం ప్లేస్ అయితే కొంచెం ఇన్కమ్ వస్తుంది. ఒక టూరిజం ప్లేస్ అయితే పర్యాటకులకు వస్తారు. ఇక్కడ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందన్న. సర్పంచ్ సభ వచ్చి బాధపడుతున్నాడు. ఈ కిలాషాపూర్ నుంచి మాధాపురం రోడ్ లేదు, రాంగరాంగ రసిన రోడ్ లేదు మాధవర దానికి. అక్కడ ఒడ్డు రోడ్ పంపు ఒత్తుకుంటారు సార్, చచ్చిపోతున్నాడు సార్. ఇక్కడ రోడ్ లేదు కాదు కాదు. ఏం ఏమున్నది? ఆయనేమో కోట్లు ఖర్చు పెట్టి 8 నెలల్లో 100 రూమ్ల గడిలు కట్టుకున్నాడు ఆయన. 100 రూమ్లు కట్టుకున్నాడు ఆయన. కేసీఆర్ సార్ భయం ఉంటుంది అబ్బా మళ్ళా ఈ గడిలు ఇప్పటికే గడిలు బద్దలు కొట్టాలంటున్నారు బీజేపీలో వచ్చి బహుజన రాజ్యం అంటున్నారు. మళ్ళా సర్దార్ సర్వాయి పాపన్న మొత్తం ఇక్కడ ఫస్ట్ కిలాషాపూర్లో స్టార్ట్ చేసిండు, ఇక్కడ జెండా ఎగిరేసిండు. ఇక్కడ నుంచి పోయి మళ్ళా భువనగిరిలో అక్కడ జెండా ఎగిరేసిండు. అక్కడ నుంచి నేరుగా పోయి మళ్ళా గోల్కొండ కిల్ల మీద జెండా ఎగిరేసిండు. బీజేపీలో వచ్చేమో గోల్కొండ కిల్ల మీద కాశాబ్ జెండా ఎగిరేస్తాం, కాశాబ్ జెండా ఎగిరేస్తాం. మళ్ళీ ఈ సర్దార్ సర్వాయి పాపన చరిత్ర ముందుకుపోతే దాన్ని స్ఫూర్తిస్తూ నా మీద ఎక్కడ జెండా ఎగిరేస్తాడో కేసీఆర్ సార్ భయపడుతుంది. ఆయన భయం అంతా గది. ఒక చిన్న వ్యక్తి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి తల్లి పేరును ముందు చేసుకొని సర్వాయి పేరును ముందు చేసుకొని కుల వృత్తి మీద ఆధారపడి కుటుంబ పోషణ కోసం కుల వృత్తిని చేస్తున్న సందర్భంలో మొగుళ్ల వల్ల ఏర్పడిన చిన్న ఇబ్బందిని గుర్తెరిగి చూసి భరించలేక సహించలేక ఎందుకు నాకు ఈ జన్మ? నా కుల వృత్తి ముఖ్యమే కానీ సమాజాన్ని రక్షించడం ముఖ్యమే. ఈ మొగుళ్ళ నుంచి ఈ సమాజాన్ని రక్షించడం ఇంకా ముఖ్యమని ఒక దళాన్ని ఏర్పాటు చేసుకొని తల్లి స్ఫూర్తితో ఈరోజు ఏదేమైనా గడగడ వణికిచ్చి ఈరోజు ఆ 3 కిల్లలను స్వాధీనం చేసుకొని జెండాలు ఎగిరేసినటువంటి ఆ మహనీయుని యొక్క స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా తెలంగాణ సమాజానికి ఉంది. కానీ దురదృష్టవశాత్తు అలాంటి మహనీయుల యొక్క చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం పాలకులు చేస్తూ ఉన్నారు. సర్దార్ సర్వాయి పాపన ఏ పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఏ పార్టీ నాయకుడు కాదు. పేద ప్రజల కోసం పనిచేసిన నాయకుడు. అటువంటి యొక్క మహనీయుని యొక్క చరిత్రను తప్పకుండా తెలంగాణ సమాజం గుర్తించాలి, గమనించాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు ప్రజా సంగ్రామ యాత్రను ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసినాం. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి ఇష్టపడి అనేక పోరాటాల ఫలితంగా సర్దార్ సర్వాయి పాపన్న లాంటి ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని యుద్ధం చేసి బలిదానమిచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలకు విరుద్ధంగా ఒక పెద్దోడు రాజ్యం వెళ్తున్న విషయాన్ని ఇలా గౌడ సోదరులు గౌడ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న వారసులైనటువంటి ఆ మానీయుడు ఇటువంటి కుల వృత్తిని కూడా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంత ఇన్ని రోజులు సర్దార్ సర్వాయి పాపాని ఒక జయంతి గుర్తియాల రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వానికి కిలాసాపూర్ లో భారతీయ జనతా పార్టీ సభ ఏర్పాటు చేస్తుంది కాబట్టి మొన్న మొట్టమొదటిసారిగా అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి చేసిన ముఖ్యమంత్రి రాడు వచ్చినారు ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతికి రాడన్న అంబేద్కర్ వర్ధంతి రాడు జ్యోతిరావుపూలే వర్ధంతి రాడు జ్యోతిరావుపూలే వర్ధంతి జయంతికి రాడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతికి అసలే రాడు వస్తాడు ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో గౌడు లెక్కున్నాడు అందుకే ప్రకటించింది ప్రేమ సర్దార్ సర్వాయి పాపన్న ప్రేమ కాదు మీ గౌడ కులస్తుల ప్రేమ కాదే నమ్మకూరి దొంగ నెంబర్ వన్ బట్టే బాజ్ మాటలన్నీ కూడా కుంపలు ముంచుకొని తడిబట్టతో గొంతు కోసం ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి తేనెల విషం ఇచ్చి చంపే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఏం చేస్తాం ఇన్ని రోజులు కుల వృత్తిని నమ్ముకొని తాడి చెట్టు ఏమన్నా ఒక్కోసారి అన్నాడు ఏ తాడి చెట్టు ఈత చెట్టు 50 ఎకరాలు వనం చేస్తాడు ఏడ చేసిన వనం ఈ నీ 300 ఎకరాల ఫామ్ హౌస్ ఈ గౌడ కులస్తు ఏమవుతుంది కోట్ల కోట్లు ఆస్తి సంపాదించుకున్నాడు పొట్టు పొడి సంపాదించుకున్నావు ఆయన కొడుకు అంటాడు మేము ఫస్ట్ నుంచి కోటీశ్వరుడు నేనే మేము రాజులు అన్నమాట మరి రాజులైతే నీ ఉన్న పొలాన్ని ఉన్న జాగా తీసుకపోయి ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు అమ్ముకున్నావు నువ్వు మీ నాయన పాస్పోర్ట్ బ్రోకర్గా ఎందుకు మారేడు వాళ్ళు ఎంతమంది అన్న తాడి చెట్లకి కింద పడుతుంటే ఈత కింద పడుతుంటే నడుములు తిరుగుతున్నాయి అన్న నరుగుతున్నాయి ఒక్క వ్యక్తి కూడా కనీసం ఆదుకోలే చెట్టుబడిగా ఉన్న చెట్లను నరుకుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఈ కుల వృత్తిని ప్రోత్సహించే ప్రయత్నం ఇంతవరకు ఇయ్యలే ఒక్కసారి ఒక్క మాట ఇయ్యలే ఒక్క సమావేశం మంత్రులు మీ మంత్రులు చాలా మంది ఉన్నారు దానిలో కూడా అన్ని కులాల మంత్రులు ఉన్నారు వాళ్ళు ఏమన్నా ముఖ్యమంత్రి ఏ చెప్తే చెక్క పని చేసేవాడు లేకుండా ఉన్న మంత్రి పదవి వీక్తది కదా వాళ్ళ మీ గౌడ కులస్తుల మంత్రులు కూడా మీకు హామీ ఇయ్యలేరు వాళ్ళ చేతులు ఏం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోడ్డుని వేసే ధైర్యం లేని రోడ్ల మంత్రి ఉంటాడు ఒక్క కానిస్టేబుల్ కూడా నియమించలేని హోంశాఖ మంత్రి ఉంటాడు ఒక్క ఇల్లును శాంక్షన్ చేయని గృహమంత్రి ఉంటాడు ఇట్లా ఏ మంత్రి కూడా అధికారం లేవు లేకుండా కూడా వాళ్ళకు వాళ్ళకు కాల్చి మంత్రి పదవి వాళ్ళ సొంత ఆస్తులు సంపాదించుకోవాలి ఉన్న ఆస్తులను కాపాడుకోవాలి వ్యాపారాలు చేసుకోవాలి కులం పేరుతోనూ మంత్రి పదవితోని కొంపలు ముంచుడు తప్ప ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కూడా మంత్రి కూడా ఏ కులానికి న్యాయం చేయడు ఇట్లా మాలాంటి వాళ్ళు మాట్లాడితే రేపు మళ్ళా ఈ గౌడ కులస్తులతో ఒక మంత్రితో మీటింగ్ పడిచి గౌడ కులస్తులకు వ్యతిరేకంగా మాట్లాడి బండి సంజయ్ అని చెప్పంటారు రేపు మళ్ళీ రేపు స్టార్ట్ చేస్తారు రేపు ఇస్తారు రేపు పిట్టకథలు చెప్తాడు యాస చెప్తాడు నమ్మిస్తాడు మోసం చేస్తాడు అంటే ఆయన చేసేది ఏం లేదు ఎంతమందిని గౌడ కులస్తులని ఆదుకున్నావు ఇంత కాదన్నా ముఖ్యమంత్రికి కళ్ళు మీద శ్రద్ధ లేదు అప్పుడప్పుడు పూజలు ఏ ప్రకృతే కళ్ళు తాగాలనే నేను దాగిన ఒకసారి ఇప్పుడు నేను దాగినా నాకు స్టోన్స్ వస్తే నీదైనా గౌడ కులస్తులు ఆదుకున్నాను అన్నాడు ఆయన నాకు స్టోన్స్ వచ్చినట్టు నాకు నువ్వు తాగేదానికి స్టోన్స్ ఎందుకు వస్తాయి నీ కళ్ళు ఆయన కళ్ళు నీకెందుకు ఎందుకు వైన్స్ల మీద ప్రేమ బెల్ట్ షాప్ల మీద ఇంకా ప్రేమ అని ఇట్లా పార్ట్నర్షిప్ వాళ్ళు కమిషన్ ఇస్తారు మీ గౌన్లలో కమిషన్ ఇస్తారు ఏమన్నా మీకే బతుకుడు కష్టమవుతుంది అవునా కదా దానిలో బెల్ట్ షాప్లలో వైన్స్ల పార్ట్నర్షిప్ కమిషన్ల సాగు అందుకే జగిత్యాలకు ఇట్నే వేసిన నా జగిత్యాల గౌలు తాడి చెట్ల దగ్గర తాడు కళ్ళు తీసుకొని అమ్ముకుంటుంటే ఆ పక్కకే వైన్స్ ఉన్నది పక్కకే వైన్స్ ఆ వైన్స్ నడతలేదట ఈ వైన్స్ తాగట కూడా ఈ మందు తాగితే చిన్నాలమైన మందు తాగితే చిడ్డు కరవతే ఉన్న ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇక కళ్ళు తాగని చెప్పి అందరు కళ్ళు తాగుతున్నట పోయి ఆ వైన్స్లో పార్ట్నర్షిప్ టీఆర్ఎస్ పార్టీ ఉంది కేసీఆర్ కుటుంబానికి వాటాలు ముడతాయా ఏం చేసిండు తెల్లారి 4 రోజులు వైన్స్ బంద్ చేసిండు 4 రోజులు వైన్స్ బంద్ చేసి ఏం చేసిండంటే ఈ తాడి చెట్ల దగ్గర డ్రంకెన్ రౌట్ టెస్ట్ పెట్టిండు తాడి చెట్ల దగ్గర డ్రంకెన్ రౌట్ టెస్ట్ పెట్టడం దేశం ఉంటాడు అని ఎవడన్నా ఈయన మొనగాడు ఈయననే తీసి మార్కాను తాడు చెల్లగా డ్రంకెండో తెల్లారి కళ్ళు దాకా అంత పనిచేసినాడు మరి గౌడ కులవృత్తిని ప్రోత్సహిస్తున్నాడ నాశనం చేస్తున్నాడ అంటే వైన్స్ నడవాలే బెల్ట్ షాపులు నడవాలంటే గౌడ కులస్తులు కళ్ళును గీయద్దు కళ్ళును అమ్మద్దు అన్న దురాలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది అందుకే అన్న మేము కొట్లాడి దీనికోసం కొట్లాడుతున్నాం పేదోళ్ళ రాజ్యం కోసం ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న పేదోళ్ళ రాజ్యాన్ని రావడం కోరుకున్నాడో దానికోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీల ఏడు బీసీల ఏడన్న పేదోళ్ళకి అసలు ఏడన్న ఆ అగ్రవర్ణాల్లో పేదలను వాళ్ళని ఆదుకున్నాడు వాళ్ళని కూడా ఆదుకుంటున్నాడు నిన్న బ్రాహ్మణులు చెప్పుకున్నాడు సార్ చిక్కడపల్లి చివరస్థలో మేము తద్దినం పెడతాం ప్లీజ్ తీసుకుపోండి మేము పెళ్లి చేస్తాం ప్లీజ్ తీసుకుపోండి
మేం గృహ ప్రవేశం చేస్తాం ప్లీజ్ తీసుకుపోని అడుక్కునే పరిస్థితి ధర్మపురి వేనా కాళేశ్వరమేనా యాదగిరిగుట్ట వేనా కాళేశ్వరమేనా ఏరుగన కూడా మేము మమ్మల్ని పూజ చేసి పూజ మాత్రం పూజ చేసుకోండి 10 పైసలు ఏంటి అని అడుక్కునే పరిస్థితి బ్రాహ్మణుల పరిస్థితి పేదల బతుకులు లేవన్న తెలంగాణ రాష్ట్రంలో మేము చెప్తుంటే రాజకీయ కోసం అనుకుంటారు మేము బాధపడుతున్నాం అన్న చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే పేదలు సర్వనాశనం అవుతున్నారు ఇవాళ రాంగ రాంగ చిన్న పాప కలిసింది క్యాన్సర్ అట ఇంకో పాప కలిసింది చేరిగిందట ఇక్కడక్కడ పోయి పట్టేసుకున్నారు చేయి వంకరైంది చిన్న పాప చేయి వంకరైంది చిన్న పసి పాప చేయి వంకరైంది నా ఎంబడిన ఆర్బి డాక్టర్ అడిగిడు ఏంటి పాప ఐపి ఎందుకు ఇక్కడ ట్రీట్మెంట్ ఏదో చేసినామంటే సార్ ఇక్కడక్కడ పట్టి కడితే పట్టి కట్టేసా సార్ చిన్న వయసు అమ్మాయి పెద్ద వృద్ధి అమ్మాయిల పరిస్థితి ఏంటి చేయి వంకర ఉన్నా కాలు వంకర ఉన్నా మొగోనికి కన్ను లేకున్నా కాలు లేకున్నా పెళ్లి చేసుకుంటారు సృష్టి అయినటువంటి స్త్రీ పవిత్రమైన స్త్రీ అన్నిటిలో మాట తలుస్తాం కొలుస్తాం అది మర్చిపోతే ఇదే ముయ్యాలి వస్తూ రేపు వస్తున్నాడు పోటీ ఎవడో అడే పేరే మునావర్ ఫారికి మనకు సీతమ్మ ఆదర్శమ్మ అన్నిట్లో అమ్మని చెప్తామం గోమాత అగ్ని దేవత అంటాం భూమాత అంటాం వాయు దేవత అంటాం ఇలా సీతమ్మ మనకు ఆదర్శం ఈ రోజు రేపు హైదరాబాద్కి వస్తున్నాడు పోటీ ఆడదు ఫాల్ట్ గడవడు మునావర్ ఫారూకి అట మన సీతమ్మ విషయంలో మన సీతమ్మను నగ్నంగా చిత్రీకరించడం మూర్ఖుడు రాడు